एससी अदे विधा बीसी वर्ग प्रजलकु तेलंगाना राष्ट्रम एन्निकलप्पुडु वाग्दानालु चेसिंडो अवन्नी कूडा एन्निकल तर्वात मर्चिपोवडं जरिगिंदी। अरे सन्नासी नीवु मर्चिपोते भारतीय जनता पार्टी गुर्तु चेस्तदनि कूडा ई संदर्भंगा तेलियजेयडं जरुगुतोंदि। ई धर्नाकु भारतीय जनता पार्टी रथसारधि बंडि संजय अन्न गारिकि अदे विधंगा ओबीसी मोर्चा जातीय अध्यक्षुडु पेद्दलु गौरवनीयुलु लक्ष्मण गारिकि अदे विधंगा वेदिक मीद उन्न ओबीसी मोर्चा अदे विधंगा एसटी मोर्चा बीसी मोर्चा अदे विधंगा एमएलए रघुनंदन राव गारिकि अदे विधंगा मन अंदर की ना हृदयपूर्वक नमस्कारालु। मुख्यंगा सोदरुलारा नेनैते इवाला ఒకటి అనుకుంటుంటే ఏదైతే పోడు వ్యాపారం చేసుకుంటున్న దాదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతిరోజు ఈ ప్రభుత్వం దాడులతోటి ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఫామ్ హౌస్ కా లేకుంటే ప్రగతి భవన్ కా పోదామనే నిర్ణయం చేయడం జరిగింది। కానీ రాష్ట్ర అధ్యక్షులు అలా చేస్తే బాగుండది అన్న ఉద్దేశంతోటి మరి ఆ కార్యక్రమమును విరమించడం జరిగింది। కాబట్టి మిత్రులారా పోడు చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలోనే ఖచ్చితంగా పోడు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి జిల్లాకు పోయి कुर्ची वेसुकोनी आ समस्यनु परिष्कारं चेसी अंदरिकी पट्टालु इस्तानानि चेप्पडं जरिगिंदी। कानी एन्निकलैन तर्वात मल्ली एन्निकल्लो अदे माट चेप्पि खच्चितंगा पोडु चेसुकुन्न दादलकु पट्टालु इस्तानानि चेप्पडं जरिगिंदी। कानी आ विषयानि कूडा मर्चिपोवडं जरिगिंदी। काबट्टि तप्पनिसरिगा పోడు వేసే చేసుకుంటున్న దాదలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ందర్ని విజ్ఞప్తి చేయడం జరుగుతాంది। మీరు ఏ పోరాటం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తదని కూడా ఈ సందర్భంగా పోడు చేసుకున్న రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతాంది। పోడు చేసుకున్న రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి భయపడవలసిన అవసరం లేదు। మీరు 40 50 సంవత్సరాల నుంచి దున్నుకున్న పోడు భూములు ఏవైతే ఉన్నారో ఎవరైనా వస్తే మీరు తిరగబడండి పోరాటాలు చేయండి మీ పక్కన మేము మద్దతు ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతాంది। ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆనాడే ఏదైతే పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఎన్ని ఇవ్వాలో అవన్నీ కూడా సర్వేలు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇవాల పోడు చేసుకున్న రైతు సోదరులందరూ కూడా నష్టపోవడం జరుగుతాంది। ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేయడం జరుగుతాంది। పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నీకంటే వయసులో చిన్నోడు నీకంటే ముఖ్యమంత్రిలో తక్కువ రోజులు చేయడం జరిగింది। కానీ అక్కడ ఏదైతే పోడు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది। కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూసినైనా బుద్ధి తెచ్చుకోమని కూడా ఈ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది। ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రజే ఏమంటాడంటే నేను మీరేదైనా సమస్య చెప్తే దాని పరిష్కారం చేస్తా మీరు ఉద్యమాలు చేస్తే
ఆ సమస్యను పరిష్కారం చేస్తానని ఈ మధ్య కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. అందుకోసమే ఇవాల ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరూ కూడా పోడు చేసుకున్న దాదులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవాల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పోడు వేసం చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎస్సీలకు ఏదైతే ఈటెల రాజేందర్ రాజీనామా చేయంగానే అక్కడ 30-40 వేలు ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు రాకపోతే నేను ఓడిపోతానని భయపడి గతంలో ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని నామం పెట్టి ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా దళిత ప్రజల్ని కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఒక దళిత నాయకుడు అంటాడు, ఏమంటాడు అంటే మేము 16 లక్షల భూములు దళితులకు ఇచ్చినామని చెప్తున్నారు. మీరు 16 లక్షలు ఇస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆ నాయకుడికి స్వయం బాబురావు అదే ఆదివాసిగా నేను ఒక ఎంపీగా సవాల్ విసురుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అరే సన్యాసి, మీ ముఖ్యమంత్రికి ఆస్కార్డ్ అవార్డు ఇచ్చినా తప్పే, ఎందుకంటే అంత పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా అబద్ధాలే మాట్లాడుతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అబద్ధాలతోటే అబద్ధాలు మాట్లాడమనే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దళిత సోదరులందరూ కూడా మీరు ఏదైతే దళిత బంధు అంటున్నారో అది కేవలము మోసం చేయడానికే చేయడం జరుగుతుందే తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను మన చంద్రశేఖర్ గారు అన్నట్టుగా నేను కూడా ఆయనతోటి ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీలో పోయినప్పుడు ఆయన భవనంలో పోయినప్పుడు ఏదైతే రాత్రి ఏం చేసిందంటే ఇక ఇట్లా తెలంగాణ రాదు, ఇక నేను రాజీనామా చేస్తేనే వస్తుంది అన్నాడు. మేము కూడా నిజంగానే రాజీనామా చేస్తాడేమో అని అనుకున్నాం. ఆ రాత్రి ఏం చేసిందంటే లెటర్ తయారు చేసిండు. లెటర్ తయారు చేసినాక ఆ లెటర్ను ఆయన పిఏకి ఏం చేసిండంటే 4 గంటలకు తీసుకుపోయి ఇది రాష్ట్రపతికి ఇచ్చిరా అంటాడు. అంటే 4 గంటలకు రాష్ట్రపతి కేసీఆర్ కోసం ఉంటాడా అంటే కేవలం ఆనాడు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వచ్చినాయి కాబట్టి తప్పనిసరిగా తిరగబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర యువకులందరూ కూడా జై తెలంగాణ అనేవాళ్ళు. ఈరోజు బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఏదైతే యువకులు ఉన్నారో ఆ యువకులందరూ కూడా జై శ్రీరామ్ అంటున్నారు కేసీఆర్ గుర్తుపెట్టుకో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆనాడు ఏదైతే యువకులు జై తెలంగాణ అన్నారో అదే నినాదంతో జై శ్రీరామ్ తోటి నిన్ను సీఎం కుర్చీ దించుతారని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.